నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నన్ను చూసి నాకు 1000 రూపాయలు ఇచ్చినందుకు ఆ ఛార్జీలకు వాడతానో ఏం వాడతానో నా ఇష్టము. ఛార్జీలు మళ్ళీ అడిగినందుకు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. అంతే అయిపోయినా నేను చెప్తా ఏం చెప్తాడు థ్యాంక్స్ అండి. మళ్ళీ యాక్టింగ్ అనుకుంటా నువ్వు రియల్ యాక్టింగ్ రియల్ సార్ రియల్ క్యారెక్టర్ కదా నువ్వు రియల్ యాక్టర్ మరి నేను అన్నదన్న అంటావా థ్యాంక్స్ చెప్పేసిపోయింది అంతే థ్యాంక్స్ ఓకే రైట్ ఫైల్ మీ దగ్గర ఉంటా సార్ ఆ ఫైల్ ఏది అంటే తీసుకుంటాను ఎందుకంటే ఎవరైనా అడిగితే నా దగ్గర రెజ్యూమ్ ఉందని చూపిస్తాను. వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమన్నా ఎప్పుడైనా రెజ్యూమ్ అని లేకపోతే రెజ్యూమ్ అంటే ఏదో తెలియకపోతే ఇది రెజ్యూమ్ తీసుకోరా నీ పేరు ఎడిట్ చేసుకో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మార్చుకొని ఇస్తాను అంతే సార్. సరే నువ్వు రెజ్యూమ్ ఇక్కడ ఉంటే నీ గురించి మేము మళ్ళీ రిఫర్ చేయాలంటే ఈజీ కదా. వాళ్ళు ఎవరో ఫ్రెండ్ హెల్ప్ చేయాలనుకుంటావా? నీకు ఉద్యోగం ఇచ్చిన బాస్ మీద నీకు రెస్పెక్ట్ ఉందా? నన్ను ఎవరు తీసుకోవాలి ఎందుకు తెలుసుకో డైరెక్ట్ నీకు ఉద్యోగం ఇచ్చిన బాస్ మీద నీకు రెస్పెక్ట్ ఉందా? నా రెజ్యూమ్ పేపర్ రెండు పేపర్లకు ఏమి తీసుకెళ్ళాలంటావు? నాకు నీ గురించి తెలియాలి. నీ ఫోన్ నెంబర్ లేదు ఏం లేదు. ఆ పేపర్ ఉండి నేను ఎత్తుకుంటా కదా ఈజీ కదా. నన్ను వెళ్ళి నీ ఫ్రెండ్కి ఆ పేపర్లు ఇచ్చి ఆయన పేరు మార్చి దాన్ని తీసుకొని ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు? నీకు ఎందుకు ఆలోచన వచ్చింది నాకు అర్థం కావట్లేదు. అంటే ఎవరైనా ఉంటారా తెలియని వాళ్ళు అని ఇవ్వరు తెలియని వాళ్ళు ఉంటారు భయ్ రెజ్యూమ్ ఎవరి దగ్గర తీసుకుంటాడు ఇంకోటి దగ్గర. ఇప్పుడు ఆ పేపర్ నాకు ఇంపార్టెంటా నీకు ఇంపార్టెంటా మీ ఫ్రెండ్కి ఇంపార్టెంటా? మీకు ఎందుకు ఇప్పుడు నీకు ఎందుకు ఇంపార్టెంట్ చెప్పదు? నా ఎడ్యుకేషన్ నా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నీకు ఎందుకు ఇంపార్టెంట్? నువ్వు ఎవరో ఆ పేపర్ మీద రాసుకొని వచ్చావు నువ్వెవరో నాకు తెలియాలి. ఆల్రెడీ నువ్వు మా టీంలో తీసుకున్నా ఆ పేపర్లు అక్కడ ఉంటాయి కదా. ఓకేనా? రైట్ అయితే వెళ్ళిపోయింది సార్ మండే కలుస్తాను ఇక్కడికే వస్తాను. దాని గురించి చెప్తున్నా పాపం వీలైతే మా మామయ్య ఫోన్ చేస్తాను మాట్లాడేది ఇంకో పెట్టిద్దాం కూర్చోమాట.